హలో ఫ్రెండ్స్, ఏదైనా సినిమాలో కానీ మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ ని చంపేస్తూ, లైక్ ఇప్పుడు కేజీఎఫ్ 2 ఉందన్నమాట. అందులో వాళ్ళ అమ్మ చనిపోయింది, హీరో చనిపోయాడు, హీరోయిన్ చనిపోయింది. అయినా కానీ మూవీ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్, పాన్ ఇండియా మూవీ హిట్ అయింది. ఈ విధంగా హిట్ అయినటువంటి మూవీ ఏది, మెయిన్ మెయిన్ క్యారెక్టర్ ని చంపేస్తూనే మూవీ హిట్ అయి ఉన్నటువంటి మూవీ ఏది అనేది తెలుసుకొని వీడియో చివరిలో కామెంట్ చేయండి. ఈ వీడియో అయిపోయేంత వరకు మీకు టైం, నేనైతే ఈ వీడియో చివరిలో చెప్తా. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కేజీఎఫ్ పార్ట్ 2 ఎందుకు అంతలా నచ్చింది. అండ్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ మూవీ RRR మూవీ కన్నా బాగుంది, RRR మూవీ కన్నా బేభత్సంగా హిట్ అయింది. ఇది మీరు అగ్రి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, ఇది మట్టికి నిజం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, నేను లాస్ట్ వీకెండ్ RRR మూవీకి వెళ్ళాను. దాదాపు థియేటర్స్ మొత్తం చూసినా కానీ ఒక 4-5 కన్నా ఎక్కువగా లేరు. కానీ నిన్న కేజీఎఫ్ 4th టైం వెళ్ళా. నేను చెప్తున్నాను, దాదాపు ఆల్మోస్ట్ 50% ఫుల్ అయిపోయింది కేజీఎఫ్ మూవీ చూడడానికి జనం వచ్చారనమాట. ఇది ఒక్క రీజన్ చాలా మూవీని జనాలు ఎంత ఇష్టపడుతున్నారో చెప్పడానికి. అండ్ మీరు అనేటటువంటిది ఏంటంటే, కేజీఎఫ్ అయితే దాటింది ఫ్రెండ్స్ RRR మూవీని. RRR మూవీ 1100 కోట్లు కలెక్ట్ చేస్తే కేజీఎఫ్ మూవీ దాదాపు 1200 కోట్లు కలెక్ట్ చేసింది. జస్ట్ 100 క్లోజే కదా అని చెప్పి మీరు అనొచ్చు. కేజీఎఫ్ పార్ట్ 2లో ఉంది యష్ ప్రశాంత్ రీల్ మట్టికే వాళ్ళిద్దరు, ప్రశాంత్ రీల్ గారి డైరెక్షన్ ని, యష్ యాక్టింగ్ ని చూడడానికి మట్టికే వెళ్ళారు. కానీ RRR మూవీలో ఒకవైపు చూసుకున్నట్లయితే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్, ఆలియా, ఒవైలియా, అజయ్ దేవగన్ టాప్ డైరెక్టర్, ఎస్ఎస్ రాజమౌళి టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ఎంఎం కీరవాణి వీళ్ళంతా మనకు తెలిసిన వాళ్ళే. మూవీ సెట్స్ మీద వెళ్ళిన కానీ మనకు తెలుసు అనమాట. సో దీనికి ఒక 1100 కోట్లు వచ్చినాయి. కానీ తక్కువేం చెప్తాను అనమాట, ఇంత ఎఫెక్ట్స్ పెట్టి, ఇంతమంది స్టార్స్ ని పెట్టి, ఇన్ని సంవత్సరాలు తీసినా కానీ జస్ట్ 1100 కోట్లకు పరిమితమైంది. ఏది, పీక్స్ లో ప్రమోషన్స్ చేశారు. అమెరికాతో ప్రమోషన్ చేయించారు, సల్మాన్ ఖాన్ తో ప్రమోషన్ చేయించారు, బాలీవుడ్ పెద్ద పెద్ద దిగ్గజాలతో కూడా ప్రమోషన్ చేయించారు. అండ్ టికెట్ ప్రైస్ ఇష్యూ అయితే మామూలు కాదనమాట. దాదాపు 1000 కళ్ళతో ఎదురు చూశారు మూవీ చూడడానికి ఆడియన్స్. కానీ ఆ టికెట్ ప్రైస్ రేట్ చూసిన తర్వాత ఢీలా పడిపోయారు. మూవీ చూద్దాం అనేది చంపుకొని రేట్స్ తగ్గాక వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయిన వాళ్ళు కూడా ఎంతో మంది. ఇన్ని అవాంతరాలు దాటుకొని అది 1100 కోట్లు కలెక్షన్ చేస్తే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ 1 మ్యాన్ షో యష్ గా దాదాపు తక్కువ బడ్జెట్ తో, తక్కువ ఎఫెక్ట్స్ తో తీసినటువంటి మూవీ కేజీఎఫ్ పార్ట్ 2 మూవీ 1200 కోట్లు RRR మూవీని దాటింది. అండ్ టికెట్ ప్రైస్ ఇష్యూ కూడా నడిచింది అనమాట. అండ్ ఇంకో మీకు షాకింగ్ విషయం ఏందో తెలుసా, కన్నడలో ఈ మూవీని సరిగ్గా జనాలు ఇష్టపడలేదు అనమాట. అక్కడేదో ఫ్యాన్ వర్స్ వల్ల కేజీఎఫ్ పార్ట్ 2ని కన్నడ మూవీలో చాలా మంది డేకలేదు, నెగ్టివ్ స్ప్రెడ్ చేశారు, బాగలేదు అన్నారు. ఆల్మోస్ట్ కేజీఎఫ్ పార్ట్ 2 కన్నడలో యావరేజ్ టాక్ అందుకుంది అనమాట. ఇన్ని అవాంతరాలు దాటుకుని కేజీఎఫ్ పార్ట్ 2 అనేది హిట్ అయింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మరి మూవీలో ఏముందని అంతలా ఇష్టపడుతున్నారు అని అంటే, ఫస్ట్ ఎలివేషన్ అనమాట. సీన్ సీన్ కి ఎలివేషన్ ఉంది. హీరోకి ఎక్కడ ఏ విధమైనటువంటి ఎలివేషన్ ఇవ్వాలి, సీన్ కి ఎక్కడ ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాలి, అది బీభత్సంగా నచ్చేసింది జనాలకి. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా, ఆ ఎడిటింగ్ ఎవరు చేశారో కానీ మామూలు విషయం కాదు, వేరే లెవెల్ ఎడిటింగ్. అండ్ ఆ కార్ చేసింగ్ ఎడిటింగ్ అప్పుడు థియేటర్లో కరెంటు పోయిందేమో అని చెప్పి అనుకున్నారు, ఆ విధమైనటువంటి ఎడిటింగ్. అండ్ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు అనమాట, అంతా అన్ఎక్స్పెక్టెడే. వానరాన్ని కూడా అప్పుడు చంపేశారు పార్ట్ 2లో అనుకుందాం, కానీ వానరాన్ని కూడా బతికే ఉంచాడు. అండ్ డొరాడో, డొరాడో అంటే చాలా మందికి డౌట్ ఉందన్నమాట. డొరాడో అంటే అదొక మైన్, 3x9 అని చెప్పన్నారు కదా, ఆ మైన్స్ అన్నిటిలో ఒక మెయిన్ మైన్ పేరే డొరాడో అనమాట. అంటే ఇంటర్వెల్కి ముందు ఆ డొరాడోలో మన రాకీ బాయ్ ఎంటర్ అయ్యాడు, ఆ యొక్క మైండ్ తమడం మొదలు పెట్టారు అనేటటువంటి కంక్లూజన్ అనమాట. అండ్ అమ్మ సెంటిమెంట్, అమ్మని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉండరు, ఎవరికైనా సరే అమ్మ అంటే చాలా ఇష్టం, దానివల్ల కూడా మూవీ హిట్ అయింది. అండ్ హీరోయిన్ యొక్క సెంటిమెంట్, ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ ని అంతలా వాడుకోలే, కానీ సెకండ్ పార్ట్ లో హీరోయిన్ ని ఏ విధంగా వాడుకున్నాడో మన అందరికీ తెలుసు. హీరోయిన్ హీరోకి దగ్గర అయినటువంటి మూమెంట్ లో, అండ్ వాళ్ళ అమ్మ మళ్ళా పుట్టబోతుంది అన్న మూమెంట్ లో హీరోయిన్ చనిపోవటం, అప్పుడు దాకా మనకు అదీరా మీద అంతలా కోపం ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళ అన్న ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తే ఎవడో ముక్కు మొహం తెలియనోడు వచ్చి ఆ సామ్రాజ్యాన్ని అధిష్ఠించాడు, అండ్ ఆ సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. రాకీని అధీరా చంపడంలో తప్పే ఉంది అని చెప్పి మన మైండ్ లో పడిద్ది. కానీ వాడు క్రూయల్ గా అధీరా హీరోయిన్ చంపిన తర్వాత మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. అండ్ హీరోయిన్ హీరోకి దగ్గరైంది, చనిపోయింది, ఇది మెయిన్ అనమాట. అండ్ వాళ్ళ అమ్మ ఇచ్చేటటువంటి ఎలివేషన్ కొడుకు గురించి ఎదగాలి అనేటటువంటిది, నాకు తెలిసి
బ్రదర్ షెఫీ కన్నా రాకీ బై మదర్ ఎవరైతే ఉన్నారో తన టాప్ మోటివేటర్ అనేది నా ఫీలింగ్ ఫ్రెండ్స్. మరి మీ ఫీలింగ్ ఏంటి అనేది. అండ్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాంగ్స్ అయినా కానీ, సాంగ్స్ ఫస్ట్ లో బాగాలేదు అన్నారు, తుఫాన్ సాంగ్ మీద నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, అయినా కానీ సాంగ్ ఏ విధంగా హిట్ అయింది, అండ్ ధీరా సాంగ్ ఏ విధంగా హిట్ అయింది, మెహబూబా సాంగ్ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని కలబోసుకొని దాదాపు కేజీఎఫ్ పార్ట్ జనాల మనసులో గుచ్చుకుపోయింది. అండ్ బాహుబలి తర్వాత అంతలా నేను ఇష్టపడ్డటువంటి మూవీ ఫ్రాంక్ గా చెప్పాలంటే కేజీఎఫ్ పార్ట్ 2నే. నేను అన్నిసార్లు చూసినటువంటి మూవీ బాహుబలి. ఎన్నిసార్లు అయితే చూసానో కేజీఎఫ్ పార్ట్ కూడా అన్నిసార్లు చూసా ఫ్రెండ్స్. బాహుబలి కోసం ఎంతైతే వెయిట్ చేశానో కేజీఎఫ్ కోసం కూడా అంతే వెయిట్ చేశాను. అండ్ మూవీ ఈ రీజన్స్ వల్ల బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని అందుకుంది, ఈ విధంగా పెద్ద హిట్ అనేది అయింది. అండ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నేను కన్నడ అని, హిందీ అని, తమిళ్, మలయాళం అనే తేడా నాకు ఏదైతే ఉండదు, ఏ సినిమా బాగున్నా బాగుంది అని చెప్తాను అనమాట. ఇప్పుడు ఆర్ఆర్కి నేను కేజీఎఫ్కి గల కంపారిజన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఒకే టైంలో రిలీజ్ అయినాయి, పోటీకి కూడా రిలీజ్ అయినాయి ఈ సినిమాలు, అందుకే కంపారిజన్ చేశా. అంతేగాని మన ఆర్ఆర్ని ఏదో తగ్గించి కేజీఎఫ్ని ఏదో లేపుదామని కాదు, నిజం మీ ముందు చెప్దామని చెప్పి మాత్రమే నా వీడియో. ఈ యొక్క వీడియో చిన్న ప్రయత్నం, వీలైతే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. ఇంకంతేగాని నెగిటివ్ కామెంట్స్ పెట్టి మీ పొరు మీరు తీసుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అదే వీడియో విషయానికి వచ్చినట్లయితే తర్వాత ఇంకో చక్కటి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్.